సో హలో గాయ్స్, వెల్కమ్ టు ద హ్యాపీ టిప్స్ ఛానల్. అండ్ ఈరోజు అయితే హౌ టు మేక్ యువర్ ల్యాప్టాప్ స్క్రీన్ లుక్ కూల్ అనే దాని మీద అయితే మనం ఈ వీడియో చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే విండోస్ కలర్ అనేది చేంజ్ చేద్దాం గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ కలర్ చేంజ్ చేయాలంటే పర్సనలైజ్లోకి వెళ్ళండి గాయస్, రైట్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ అది వెళ్ళ వెంటనే మనకి సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది, పర్సనలైజ్ సెట్టింగ్స్. సో ఇది ఓపెన్ అయిన తర్వాత కలర్స్లోకి వెళ్ళండి గాయస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కిందన కలర్స్, కలర్స్ లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ లైట్ నుండి మీరు డార్క్ కి చేంజ్ చేయండి గాయస్. ఇగో డార్క్ కి, డార్క్ కి మనకు కొంచెం ఎఫెక్ట్ అయితే వస్తుంది, కూల్ గా చూసినట్లయితే వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదైనా కలర్ మీకు ఇష్టమైంది ఎంచుకోండి. నాకైతే ఇష్టమైంది విండోస్ కలర్ ఎల్లో గోల్డ్, సో నేను ఎల్లో గోల్డ్ మీద ట్యాప్ చేస్తున్నా. సో ఎల్లో గోల్డ్ మీద ట్యాప్ చేయడానికి నాకైతే చేంజ్ అయిపోయింది. చూసినట్లయితే ఇక్కడ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ స్టోర్ కానీ సెట్టింగ్స్ కానీ అన్ని ఓపెన్ అయినట్టు ఎల్లో చూపిస్తుంది నాకు. ఓకే, ఇంకైతే క్లోజ్ చేసేయండి. సో మనకైతే కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిజల్యూషన్ గైస్. రిజల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఇందులో ప్లేస్ చేసుకుంటుంది. డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి గైస్, లాస్ట్ సెకండ్ ఆప్షన్ ఇది. చూసారా మీకు కలర్ కూడా చేంజ్ అయింది సెట్టింగ్స్ ఓపెన్ అయినప్పుడు. ఇందా బ్లాక్ వచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ ఎల్లో గోల్డ్ వచ్చింది. అంటే ఇందాక స్టార్క్ అది కలర్. సో 125 డిగ్రీస్ రికమెండెడ్ నుండి 100లోకి వెళ్ళండి గైస్. అంటే మీకు ఇక్కడ చాలా రిజల్యూషన్స్ ఉంటాయి, అది మీ ఇష్టం. నాకైతే లీస్ట్ 100 డిగ్రీస్ 100% కాబట్టి నేను 100 పెట్టుకున్నాను. ఇది క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా స్పేస్ అనేది వచ్చింది గాయస్, స్పేస్ వచ్చి చాలా మనకి మిగిలింది. సో ఇక్కడ చూసినట్లయితే కొంచెం కూల్ గా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ టాస్క్ బార్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి గాయస్. ఇక్కడ టాస్క్ బార్ సెట్టింగ్స్, టాస్క్ బార్ సెట్టింగ్స్ లోకి వెళ్ళంటనే ఇక్కడ మీకు ఇలా సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ టాస్క్ బార్ నాకు బాటమ్ లో ఉంది. ఇక్కడ మీరు రైట్ పెట్టుకోవచ్చు, టాప్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు బాటమ్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి బాటమ్ పెట్టుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో బాటమ్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆటోమేటికల్లీ హైడ్ ద టాస్క్ బార్ ఇన్ డెస్క్టాప్ మోడ్ మీద ఆన్ చేయండి గైస్. ఇలా ఆన్ చేయగానే మీకు ఏటవుతుందంటే, క్లోజ్ చేసండి ట్యాబ్. ఇక్కడ మీరు చూసినట్లయితే టాస్క్ బార్ కనిపించదు మనకి. ఎప్పుడైనా టాస్క్ బార్ గురించి వర్క్ ఏదైనా ఉంటేనే మనం మౌస్ లో తీసుకెళ్తే టాస్క్ బార్ అనేది విజిబుల్ అవుతుంది, అప్పటి వరకు ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఐకాన్స్ అన్ని చాలా ఉన్నాయి, ఇవన్నిటిని తీసేద్దాం. అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి వ్యూ మీద షో డెస్క్టాప్ ఐకాన్స్ ని అన్టిక్ చేసాను గైస్. సో ఇక్కడైతే పోయింది. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ గా ఉంది, ఈ వాల్ పేపర్ అవ్వచ్చు, అంటే మొత్తం అంతా క్లీన్ గా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్లూసెంట్ టీబీ అని ఒక అప్లికేషన్ ఎక్కించుకోవాలి మైక్రోసాఫ్ట్ స్టోర్ లో నుంచి. సో అది ఏం చేస్తుంటే టాస్క్ బార్ మొత్తం యాప్స్ ఐకాన్స్ ఏ కనిపించేలాగా ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఆన్ చేద్దాం గైస్. మనకి ప్రస్తుతానికి ఆన్ చేసిన తర్వాత సర్చ్ లోకి వెళ్ళి ట్రాన్స్లూసెంట్ టీబీ అని టైప్ చేయండి గైస్. ట్రాన్స్లూసెంట్ టీబీ, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ట్రాన్స్లూసెంట్ టీబీ మీకు క్లిక్ చేద్దాం. ఓకే, నాకైతే లోడింగ్ అవుతుంది. ఈ అప్లికేషన్ కూడా ఏ వైరస్ ఉండదు గైస్, చాలా మంచి అప్లికేషన్. దీన్ని మీరు లైసెన్స్డ్ అప్లికేషన్ అయితే చాలా ఈజీగా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇన్స్టాల్ చేస్తాను. సో అయితే నేను లాంచ్ చేస్తాను దాన్ని. ఇగోండి, నేనైతే దీన్ని ఇన్స్టాల్ అయితే చేస్తాను. ఇగోండి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, ది ప్రొడక్ట్ ఇస్ ఇన్స్టాల్డ్ ఉంది నాకైతే. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత లాంచ్ అనేది చేయండి గైస్. ఇక్కడ లాంచ్ బటన్ మీద ట్యాప్ చేయండి. లాంచ్ చేసినండి, మీకు ఏదైతే చేంజ్ అయిపోద్ది గైస్. లాంచ్ నాకు ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఓకే, నేను ఇది మినిమైజ్ చేస్తాను అందాక. సో చూసినట్లయితే నాకు లాంచ్ అయిపోయింది. మీరు చూసారా ఐకాన్స్ ఒకటి కనిపిస్తుంది, మిగతా అంతా ఇన్విజిబుల్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఇది అయితే కొంచెం ఎఫెక్ట్ అనేది వస్తుంది గైస్, చాలా బాగుంటుంది. సో ఓకే, మనకైతే ఇక్కడ కొంచెం పార్ట్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ నుంచి మనం అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం గా. సో అయితే గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే రెయిన్ మీటర్ అనే అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుందాం. రెయిన్ మీటర్ అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి గైస్. రెయిన్ మీటర్ సెర్చ్ చేయండి. సో ఎప్పుడైతే రెయిన్ మీటర్ ఫస్ట్ అప్లికేషన్ ఇదే గైస్, https://www.rainmeter.net. దీని మీద ఫస్ట్ క్లిక్ చేయండి గైస్. ఓకే, చేసినట్టు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫైనల్ అని ఉంది కదా గైస్, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి కదా. ఇది కూడా మనకి ఏ వైరస్ అయితే ఉండదు గైస్ దీంట్లోని, మీరు ఏం బాధపడక్కర్లేదు. ఇది ఈజీగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఫైనల్ మీద క్లిక్ చేశాను గైస్ నేను. సో ఇది రీడాక్ట్ అయ్యి అన్టైట్ లోకి మళ్ళీ అదే సేమ్ పేజ్ లోకి వచ్చి 2.4 MB డౌన్లోడ్ అవుతుంది గైస్. ఇగోండి ఇక్కడ చూసినట్టయితే చాలా తక్కువ స్పేసే, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది గైస్, ఓపెనింగ్ రెయిన్ మీటర్ ఓపెన్ అవుతుంది. ఇది అది లోడింగ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. దీని మీద జస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద ఇన్స్టాలర్ లాంగ్వేజ్. ఇక్కడ ఇది మినిమైజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ ఓకే క్లిక్ చేయండి గైస్. ఇంగ్లీష్ మీకు ఇష్టమైన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టండి. అదే ఓకే కొట్టి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి గైస్. మళ్ళీ జస్ట్ ఇక్కడ మీరు ఎందులో ఇది పేస్ట్ చేయాలనుకుంటున్నారో జస్ట్ అది చేసేయండి. ఇక్కడైతే నేనైతే సి ప్రోగ్రామ్ లోనే పేస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇన్స్టాల్ చేస్తున్నాను నేనైతే. సో గైస్ ఇక్కడైతే ఇది ఎస్ అని అడుగుతుంది, ఎస్ టైప్ ఎస్ క్లిక్ చేసేయండి.
సో ఓకే ఇన్స్టాలింగ్ అవుతుంది గైస్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం రెయిన్ మీటర్ మీద టిక్ చేద్దాం ఆ తర్వాత టిక్ చేసే ఉంటుంది ఓకే ఫినిష్ చేసేయండి ఇక్కడ సో నాకు ఇక్కడ అయితే రెయిన్ మీటర్ అయితే ఇక్కడ వస్తుంది చూడండి సో ఇవన్నీ చాలా వస్తాయి దీని అంటే మనం అన్లోడ్ చేసేద్దాం ఓకే రైట్ క్లిక్ చేసి ఇక్కడ అన్లోడ్ స్కిన్ మీద టిక్ చేయండి రైట్ క్లిక్ అన్లోడ్ స్కిన్ లాస్ట్ రైట్ క్లిక్ అన్లోడ్ స్కిన్ ఓకేనా గైస్ ఎప్పుడైతే మనం ఇలా చేసామో నెక్స్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను అది మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది అది నేను డౌన్లోడ్ చేసుకున్నాను చూడండి మీకు ఓపెన్ చేస్తాను అది సో ఓకేనా గైస్ ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇదే చూపిస్తున్నాను ఆగండి మీకు ఓకే ఇదిగోండి గైస్ డెస్క్టాప్ లుక్ కూల్ అనే ఒక నేను విన్రార్ ఫైల్ నేను మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను అది మీరు డౌన్లోడ్ చేసుకోండి దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ హియర్ అండ్ క్లిక్ చేయండి గైస్ ఇది ఏమైనా పర్లేదు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అన్న పర్లేదు ఎక్స్ట్రాక్ట్ నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసాను కాబట్టి ఎస్టోల్ కొడతాను మీకు అలా ఉండదు ఓకే డెస్క్టాప్ లుక్ బ్యూటిఫుల్ దీని మీద టిప్ చేయండి గైస్ దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇందులో చాలా ఫోటోస్ ఉంటాయి నాకైతే రెండు వాల్పేపర్స్ వచ్చాయి మీకు అయితే ఒకటే వస్తుంది నాకైతే రెండు వచ్చాయి ఓకే ఇక్కడ స్కిన్ అన్నదిగా స్కిన్ మీద ట్యాప్ చేయండి గైస్ స్కిన్ మీద ట్యాప్ చేసిన ఇక్కడ మీకు రెండు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయమంటారు లుమినియో ఒకటి లుమిలో ఒకటి లానో విజువలైజర్ ఒకటి ఫస్ట్ లుమినియో మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి గైస్ ఓపెన్ కొడితే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది ఇది ఓకే ఇక్కడ అంటిక్ చేసండి అప్లై ఇంక్లూడెడ్ లేఅవుట్ ఇన్స్టాల్ చేసండి గైస్ ఇది ఇన్స్టాల్ బేగా అయిపోతుంది ఓకే నెక్స్ట్ కూడా సేమ్ అలాగే ఇన్స్టాల్ చేయండి గైస్ ఓపెన్ కొట్టండి నెక్స్ట్ ఇక్కడ అయితే అంటిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇన్స్టాల్ కొట్టండి గైస్ నెక్స్ట్ వాల్ పేపర్ అనేది సెట్ చేయాలి గైస్ మనం ఓకే నేను అయితే ఇది వాల్ పేపర్ అనుకుంటున్నాను సార్ నేను వాల్ పేపర్ అయితే సెట్ చేస్తున్నాను గైస్ సో మీకు ఇక్కడ రెండిట్లో మీరు ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు వాల్ పేపర్ అందులో ఏ విషయం ఉండదు అది మీకు ఏదైనా పర్వాలేదు ఓకే నేను అయితే వాల్ పేపర్ సెట్ చేసుకుంటాను ఇప్పుడు ఓకే ఇదైతే నా వాల్ పేపర్ గైస్ ఓకేనా సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్ ఓకే నాకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్లా వచ్చింది గైస్ ఓకే చూసినట్లయితే ఇగోండి సో ఇదైతే నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చాలా కూల్ గా ఉందని అనిపిస్తుంది నాకైతే సో నేను ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాను మీకు అయితే సెకండ్ వస్తుంది మీ సెకండ్ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే నేను ఈ ఇమేజ్ కూడా లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకేనా గైస్ నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫైల్స్ అనేది మనం కాపీ చేయాలి గైస్ ఓకే మీరు ఎంత చూసినట్లయితే దిస్ పీస్ లోని అదే మీరు ఎందులో ప్లేస్ చేసుకుంటే అందులోని డెస్క్టాప్ లో బ్యూటిఫుల్ లోకి వెళ్ళి మోర్ కొట్టండి గైస్ మోర్ కొట్టినండి ఇక్కడ మీకు ఇవన్నీ ఫైల్స్ వస్తాయి గైస్ ఇవన్నీ కాపీ చేయండి గైస్ కాపీ చేసి డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి రెయిన్ మీటర్ ఓపెన్ చేసి స్కిన్స్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేయండి గైస్ డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఇక్కడ మీకు యా పేస్ట్ అయిపోతుంది నాకైతే రీప్లేస్ ఫైల్స్ ఇన్ ద డెస్టినేషన్ కొట్టండి గైస్ ఓకే పేస్ట్ అయిపోయింది నాకైతే ఇంకా మీరు ఇది క్లోజ్ చేసేద్దాం పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ రెయిన్ మీటర్ ఓపెన్ చేయండి గైస్ ఓకే ఇక్కడ రెయిన్ మీటర్ అయితే ఓపెన్ చేద్దాం మనం ఇక్కడైతే వస్తుంది రెయిన్ మీటర్ యా ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే రెయిన్ మీటర్ ఇది మీరు దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గాయస్ లుమినియో అని ఫుల్ చేస్తే ఇక్కడ మీకు డేట్ వస్తుంది డేట్ని ఇక్కడ లోడ్ చేయండి ఓకే డేట్ని లోడ్ చేయగానే ఇక్కడ మీకు ఆన్ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ టైం కూడా టైమ్ని లోడ్ చేయండి ఇక్కడ ఆన్ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఇంపార్టెంటే ఇవన్నీ కూడా మనకి బాగా ఒక లుక్ అయితే తెస్తుంది ఆన్ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి సో ఓకే ఇక్కడ ఇది మినిమైజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదైతే ఇక్కడ పట్టుకొద్దాం ఇక్కడైతే బాగుంది ఇది టైం కూడా టైం వచ్చేసి ఇక్కడ పెడతాను నేను టైం ఓకే టైం వచ్చేసి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే డేట్ సో మనం స్క్రోల్ చేస్తూ దీన్ని మినిమైజ్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఎడిట్ స్కిన్ మీద ట్యాప్ చేయండి కదా ఎడిట్ స్కిన్ మీద ట్యాప్ చేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోండి లాస్ట్ కాదు ఓకే ఒక నిమిషం ఆగండి యా స్కేల్ 1.8 అని ఉంది కదా గైస్ స్కేల్ ఇక్కడ 1.8 అని ఉంది కదా ఇక్కడ 1 మీద ట్యాప్ చేయండి గైస్ ఇక్కడ ఇది 0 మీద ట్యాప్ చేసి సేవ్ కొట్టేయండి గైస్ ఓకేనా ఓకే ఇక్కడ మన స్కోర్ ఓకే ఇక్కడ చూసినట్లయితే కొంచెం చేంజ్ అయింది పర్ఫెక్ట్ గా ఉంది గైస్ మనకి ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు టైం గైస్ టైం వద్దు రండి ఫస్ట్ మనం వెదర్ చేంజ్ చేసేద్దాం వెదర్ లోకి వెళ్ళి కస్టమ్ స్కిన్ యాక్షన్స్ లోకి వెళ్ళి లొకేషన్ మీద ట్యాప్ చేయండి గైస్ లొకేషన్ మీద ట్యాప్ చేయండి మనకి లోడింగ్ అయితే అవుతుంది ఒక్క నిమిషం ఆగండి లోడింగ్ అవుతుంది
యా ఓపెన్ అయింది గైస్. మనకైతే ఇందులో మనం మీది ఏంటి డిస్ట్రిక్ట్ అయితే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియాని మీరు క్లిక్ చేసి ఆ వెదర్ అయితే మీరు పెట్టుకోవాలి. ఓకేనా గైస్? అది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మీకు లేకపోతే వెదర్ లోడ్ అవ్వదు. ఓకే గైస్, నాకైతే ఇక్కడ ఇండియా ఉంది. సో ఇక్కడ విశాఖపట్నం టైప్ చేస్తాను. ఓకే, విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేద్దాం, విశాఖపట్నం అవుతుంది. సో ఇదైతే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అయితే వెదర్ ఇస్తుంది. సో గాయస్ మనమైతే ఈ లింక్ అయితే కాపీ చేసుకుందాం. ఓకే, నేనైతే కాపీ కొడుతున్నాను. సో కాపీ కూడా మినిమైజ్ చేసి ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ స్కిన్ మీద క్లిక్ చేయండి గైస్. ఎడిట్ స్కిన్ లోపల కాపీ యూఆర్ఎల్ అని ఉంటుంది గైస్, ఒక లింక్ ఇగోండి యూఆర్ఎల్. దీని మొత్తాన్ని చేసి ఇక్కడ పేస్ట్ కొట్టండి గైస్ మన లింక్ ని. సో ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం లొకేషన్ అనేది వచ్చింది. ఇక్కడ ఫైల్ సేవ్ కొట్టండి, సేవ్ కొట్టి దీన్ని క్లోజ్ చేసేద్దాం. చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి గైస్ దీన్ని. రిఫ్రెష్ స్కిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన లొకేషన్ అయితే వస్తుంది. యా చూసినట్లయితే మన లొకేషన్ అయితే వస్తుంది. సో ఇగోండి విశాఖపట్నం, క్లౌడీ, ఫీల్స్ లైక్ 35 డిగ్రీస్ సెల్సియస్. చూసారు గైస్ మనకైతే మన లొకేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఓకే గైస్ ఇదైతే అయిపోయింది మనకి, మొత్తం బాగానే ఉంది. సో దీన్ని అయితే ఇక్కడ పెడేద్దాం. ఓ వెయిట్ ఓకే గైస్, దీన్ని అయితే ఇచ్చేవారికి ఇక్కడ పెడదాం. ఓకే, ఈ రెండైతే మనకి డేట్ అండ్ నెక్స్ట్ లొకేషన్ అదే వెదర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం టైం దగ్గరికి వద్దాం గైస్. టైంకి టైంలో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి గైస్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి కీప్ ఆన్ స్క్రీన్ మీద అన్టిక్ చేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ ఆన్ స్క్రీన్ మీద అన్టిక్ చేసి ఇక్కడ ఇక్కడ జరుగుతాం. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్నాప్ టు ఎడ్జెస్. ఓకేనా గైస్? స్నాప్ టు ఎడ్జెస్ అంతే. సో ఇదైతే మనకు పూర్తిగా అయిపోయింది. ఓకే, మనకైతే డేట్, టైమ్, వెదర్ మూడు అయిపోయాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యానిమేటర్, యానిమేషన్ అంటే బర్డ్స్ ని లోడ్ చేద్దాం గైస్. ఓకే, మళ్ళీ రెయిన్ డ్రాప్ యాడ్, రెయిన్ మీటర్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత రెయిన్ మీటర్ లోపల బర్డ్స్ అని ఉంటుంది గైస్, బర్డ్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డ్స్ డాట్ బర్డ్స్ అండర్ స్కోర్ జిఐఎఫ్ అనేది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లోడ్ కొట్టండి గైస్. లోడ్ లోడ్ కొట్టి ఇక్కడ ఆన్ డెస్క్ టాప్ మీద క్లిక్ చేయండి గైస్. ఆన్ డెస్క్ టాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 250 మీద టైప్ చేయండి గైస్. 250 ఓకేనా గైస్? 250 మీద క్లిక్ టైప్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇక్కడైతే మనకైతే బర్డ్స్ వచ్చాయి. చూసారు ఇక్కడ బర్డ్స్ అయితే ఇక్కడ వచ్చాయి మనకి. ఓకే, రిఫ్రెష్ ఆల్ కొడతాం. ఇక్కడైతే మనకి సరిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ల్యానో విజువలైజర్ ఆన్ చేసి విజువలైజర్ ఇక్కడ ల్యానో విజువల్ ఆన్ చేసి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి జనరల్ డాట్ ఐఎన్ఐ మీద క్లిక్ చేయండి కదా. జనరల్ డాట్ ఐఎన్ఐ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఒకట ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం. సో గాయస్ మనకైతే ల్యానో విజువలైజర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేయాలి గైస్. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే పెట్టాలి. విజువలైజ్ స్కేల్ దగ్గర ఈ 0.80 ఉంది, 0.5 పెట్టండి గైస్. ఓకేనా? 0.5 యా ఒక్క నిమిషం, 0.5 అయితే వచ్చింది మనకి. నెక్స్ట్ 0.25 పెట్టండి గైస్. ఓకే, నెక్స్ట్ 40px పెట్టండి గైస్, అది చాలు మనకి. మీరు ఈ సెట్టింగ్స్ అనేది రెండు వాల్ పేపర్స్ దేనికైనా కూడా సరిపోతుంది గైస్. ఇది 1 మినిట్ ఇదే సెట్ అవ్వట్లేదు.
ఓకే 38 అన్న పర్వాలేదు, 38 px పెట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడ విజువలైజేషన్ లోకి వెళ్ళండి. విజువలైజేషన్ ఇక్కడ ఉంది కదా, విజువలైజేషన్ లోకి వెళ్ళంటే ఫస్ట్ వన్ అయితే 5 పెట్టండి గైస్ మీరు. ఓకే 5 పెట్టగా నెక్స్ట్ 23 px పెట్టండి. నెక్స్ట్ 7 px ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 41 టైప్, 41 అయితే ఉంచాలి గైస్ మనం, 41 అయితే ఇంపార్టెంట్. 41 నెక్స్ట్ 35. ఓకే ఇలాగైతే ఉంది కదా. నెక్స్ట్ 4096 ఇక్కడ క్లోజ్ కొట్టండి. ఓకే రీఫ్రెష్ ఆల్ మీద క్లిక్ చేయండి గైస్. రీఫ్రెష్ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదైతే మనకైతే అయిపోయింది గైస్. ఓకేనా, సో ఇదైతే వచ్చేసి ఫ్రెష్ వాల్పేపర్ గైస్. ఇదైతే ఇక్కడ ఇది క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లోజ్ చేసి రీఫ్రెష్ చేయండి గైస్ ఇది. ఓకే చూసారు గైస్ ఎంత అంటే ఎంత నీట్గా ఉందో మీకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. షేర్ మాత్రం పక్కా చేయండి గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే నా యొక్క ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, ప్లీజ్. రిక్వెస్ట్ ఇది నా కొత్త ఛానల్ గైస్. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై, సీ యూ లేటర్. అండ్ ఈ వాల్పేపర్ మీరు పక్కగా సెట్ చేసుకుంటారని ఆశిస్తూ బాయ్ బాయ్ గైస్.